రేడియేషన్ చికిత్స తీసుకున్న తర్వాత క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిందని అంత బాగైపోయిందని అనుకుంటారు చాలా మంది. నిజానికి చికిత్స తీసుకున్న తర్వాత అంత బాగైపోయినట్లు కాదని చెప్తారు డాక్టర్లు. వరుసగా కొన్నేళ్ల పాటు డాక్టర్ పరిశీలనలో ఉంటూ క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాన్సర్ చికిత్స తర్వాత ఫాలో అప్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ అనేది ఒకసారి డయాగ్నోస్ చేశాక ట్రీట్మెంట్ చేశాక చాలాసార్లు చాలా రకాల క్యాన్సర్లు తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ తిరిగి వస్తుందా లేదా అనేది పోస్ట్ ఆపరేటివ్ హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ పేషెంట్ ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు ఎంతవరకు పేషెంట్కి రెస్పాన్స్ వచ్చిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలా ముందుగా మనం పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి పేషెంట్ యొక్క గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి మనం ముందుగా మన పేషెంట్స్ని కౌన్సిల్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్ని విత్ క్యూరేటివ్ ఇంటెంట్తో మనం ట్రీట్ చేసినప్పుడు కూడా వాళ్ళని చాలా రెగ్యులర్గా పోస్ట్ ఆపరేటివ్లీ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ కీమోథెరపీ పోస్ట్ రేడియోథెరపీ తర్వాత కూడా వాళ్ళని రెగ్యులర్గా ఒక ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాళ్ళని మళ్ళీ తిరిగి టెస్టులు చేయించుకోవడానికి రావాల్సిందని చెప్తుంటాం. కారణం ఏంటంటే ఈ తిరిగి వచ్చే క్యాన్సర్ని కూడా మనం ముందుగా గుర్తించినట్లయితే ఖచ్చితంగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా కాలంతో పోలిస్తే చలికాలాన్ని పసిపిల్లలకు ప్రతికూలంగానే చెప్పుకోవచ్చు. వణికించే చలిగాలుల ధాటికి పిల్లలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. ఎంత నిండుగా బట్టలు వేసినా తీవ్రమైన చలి మూలంగా చర్మ సమస్యలు మొదలుకుని శ్వాసకోశ సమస్యల వరకు రకరకాల ఇబ్బందులు పిల్లల్ని వేధిస్తూ ఉంటాయి. చలికాలంలో పిల్లల సంరక్షణ ఎలా ఉండాలో, పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ నుండి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం పసిపిల్లలకు ఎందుకు ప్రతికూలం? చలికాలంలో చిన్న పిల్లలు ఒళ్ళు వెచ్చదనం పెట్టుకోవాలి, అంటే కీపింగ్ ద బేబీ వామ్. ఎంత వెచ్చదనంగా పెడితే అంత బతికి పట్టగలుగుతారు. చల్లగా విడిచిపెడితే చలికి ఈడ్చుకపోయి మరణానికి దగ్గరగా వచ్చి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ద నర్సరీస్ అండ్ ఇన్ ద ప్రీ టర్మ్స్ లో బర్త్ వెయిట్స్ హైపోథర్మియా, అంటే వాతావరణంలో ఉన్న చలికి పిల్లలు తట్టుకోక వాళ్ళ ఉష్ణోగ్రత తగ్గి అవయవాలు సరిగ్గా పనిచేయక చనిపోతూ ఉంటారు. కనుక డెలివరీ రూమ్స్ వెచ్చగా ఉండాలి. పిల్ల పుట్టగానే బట్ట తడెంత తుడిచేసి బట్ట చుట్టి పెట్టాలి. అలాగే మదర్ ఇస్ ఎ న్యాచురల్ ఇంక్యుబేటర్ అంటాం, కనుక ప్రకృతి సహజంగా ఇంక్యుబేటర్ కనుక తల్లి ఒడిలోనే దగ్గరగా పండబెడితే వెచ్చగా ఉంటుంది. లేదు నెలలు నిండకముందే పుట్టినారు అంటే వాళ్ళని ఇంక్యుబేటర్స్లో పెట్టాలి, వెచ్చగా వార్మర్స్ కింద పెట్టాలి. ఆ వార్మర్స్ ప్రత్యేక వార్మర్స్లో పెట్టిన పిల్లలు బతకగలుగుతారు, వార్మర్స్లో పెట్టకపోతే బతకలేదు. చలికాలంలో పసిపిల్లలకు సాధారణంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ చల్లగాలికి కొన్ని వైరస్ల ప్రభావం వల్ల ముక్కు, గొంతు, ఛాతి, ఉబ్బసము ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అదే మనం మామూలు వాడుక భాషల్లో మొగుళ్ళవాపు అంటాం, బద్లీకా షికాయత్. అదే మెడిసిన్లో మేము బ్రాంకియోలైటిస్ అంటాం, అంటే కొద్ది జలుబు, దగ్గు, ఆయాసం, దొక్కలెగిరేయడం, శ్వాస తీసుకోనికి కష్టం, పాల్లాగడానికి కష్టం, హాస్పిటల్లో అడ్మిట్ కావడం, గ్లూకోజ్ పెట్టడం, ఆక్సిజన్ పెట్టడం, నెబులైజర్లు పెట్టడం, ఇది జరుగుతూ ఉంటుంది. బ్రాంకియోలైటిస్ అనేది కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంది. కనుక చల్లగాలికి జలుబు, దగ్గు ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకుపోకుండా చిన్నపిల్లల్ని సంరక్షించుకోవాలి. అది వచ్చినప్పుడు శ్వాస ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయించవలసిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్సిజన్, హైడ్రేషన్ ఇచ్చి వాళ్ళను బతికించుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరాల వంటి సమస్యల నుంచి పసిపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? 1 నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలకు నిమోనియాలు వచ్చే సీజన్ కూడా ఇది. ఎందుకంటే జలుబు వచ్చిన తర్వాత వాళ్ళ రక్షక కవచము శ్వాసకోశ నాళాలు తగ్గిపోతుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దాన్ని నిమోనియా అంటాము. నిమోనియా ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. కనుక ఈ నిమోనియా రాకుండా
జలుబు దగ్గు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగు వైద్యం చేయించుకోవాలి. నిమోనియాను మొట్టమొదటే గమనించి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ వాడితే నిమోనియా మరణాలు లేకుండా మనం చూసుకోవచ్చు. అలాగే ఫ్లూ జ్వరాలు, ఇన్ఫ్లుయెన్జా, ఒక్కొక్కసారి ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ ఉపద్రవం మాదిరిగా వస్తుంది. చిన్నలే కాదు, పెద్దలే కాదు, మధ్య వయస్కులు అందరికీ ఫ్లూ జ్వరాలు అంటుకొని బర్డ్ ఫ్లూ, పిక్ ఫ్లూ అనుకుంటూ ఒక్కొక్క రకం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. జనాన్నంతా ఊపి ఊపి జ్వరము, ఒళ్ళొప్పులు, అడ్డంబడము, దగ్గు, సర్ది, నిమోనియాలు ఇలా జరుగుతూ ప్రాణాపాయకంగా కూడా మారవచ్చు. కనుక ఫ్లూ అనే లక్షణాలు మొదటగా ఉన్నప్పుడు దాని ఫ్లూకి ఈ మధ్యకాలంలో యాంటీబయాటిక్స్ మందులు వచ్చినాయి. అవి రాకుండా కూడా మొదలే టీకాలు కూడా వచ్చినాయి ఫ్లూ జ్వరం కోసము. ఫ్లూ టీకాలు సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే ఫ్లూ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే నిమోనియా వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి, నిమోనియా లేకుండా కాపాడుకోవచ్చు. చలికాలంలో పసిపిల్లల చర్మ సంరక్షణ ఎలా ఉండాలి? చలికాలం రాగానే అందరి పెదవులు బలుగుతూ ఉంటాయి, చెంపలు పట్న బలుగుతాయి, తోలు గులగుల పెడుతుంది, డ్రై అయిపోతుంది, తడి ఉండదు, పొడి చర్మం అయిపోతుంది. దానివల్ల మంట, దురద, చలికి తట్టుకోలేక డ్రై స్కిన్ కళావిహీనంగా తయారవుతాయి. కనుక చలికాలం రాగానే మంచిగా కప్పుకోవాలి. మాయిశ్చరైజింగ్ సోపులు వాడుకోవచ్చు, మాయిశ్చరైజింగ్ క్రీములు పెట్టుకోవచ్చు, లేకుంటే నూనె రాసుకోవచ్చు. లిక్విడ్ పారాఫిన్ రాసుకున్నా పొడి చర్మాన్ని మనం తడి చర్మంగా మార్చుకోవచ్చు. పొడి చర్మం ఉన్న వాళ్ళకు స్కిన్ అలర్జీ ఉంటుంది, అంటే దురద, కురుపులు, సొనగారడము, చెంపలు, కాళ్ళు అన్న గోకి గోకి పిల్లగాడు ఏడుస్తూ ఉంటాడు, దురదకు పండుకోలేదు, నిద్రపోలేదు, తల్లి తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధ, క్షోభ. ఇది చలికాలంలోనే ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వాతావరణంలో తేమ తగ్గిపోతుంది. తేమ తగ్గినప్పుడు స్కిన్ పొడిబారుతుంది, పొడిబారినప్పుడు ఎలర్జీ ఎక్కువ ప్రెసిపిటేట్ అవుతూ ఉంది. కనుక వీళ్ళని మాయిశ్చరైజింగ్ చేసుకోవాలి, అంటే తడి చర్మంగా మార్చుకోవాలి పొడి చర్మాన్ని. చలికాలంలో పసిపిల్లల్ని చలి ధాటి నుంచి ఎలా కాపాడాలి? ఈ చల్లగాలిలో ఎవరికైతే హైపర్ రియాక్టివ్ ఏది అంటే అలర్జీ, శ్వాసకోశ నాళాల అలర్జీ, దాన్నే ఆస్తమా ఉబ్బసము అంటాం. అటువంటి జెనెటిక్ పొటెన్షియల్ ఉన్న వాళ్లకు చల్లగాలి, దుమ్ము, పొగ, ఇవి కాలుష్యం ఇవన్నీ కలిసినప్పుడు వింటర్లో ఎక్కువగా చలికాలంలో ఆస్తమా ఒకటేసారి ఉబికి ఉబికి ఉబ్బసం మీదకి వస్తుంది. దాంతో ఆయాసపడుతూ శ్వాస తీసుకోలేక శ్వాస ఆగిపోతుందేమో అని అందు హాస్పిటల్లో గురుకుతూ ఉంటారు, మందులు తీసుకుంటూ ఉంటారు. ఈ చలికాలంలో అతి జాగ్రత్తగా చల్లగాలికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే ఆస్తమా నుంచి కొద్దిగా గొప్పగో ఆస్తమా ఉన్నవాళ్ళు కాపాడుకోవచ్చు. అలానే ఆస్తమా రాకుండా కూడా ముందులే మందులు ఉన్నాయి, ఇన్హేలర్స్ ఉన్నాయి. ఈ సీజన్లో మొత్తం ఇన్హేలర్స్ పెట్టుకుంటే కవచం మాదిరిగా పనిచేస్తుంది, ఉబ్బసం రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా రిలీఫ్ కోసం కూడా ఇన్హేలర్స్ ఉన్నాయి, అవి పెట్టుకోవడం వల్ల ఉబ్బసాన్ని ఒక మట్టుకు నియంత్రణ చేసుకోవచ్చు. కనుక చల్లగాలిలో ఆస్తమా, అలర్జీ, ముక్కు దిబ్బడి, అలర్జిక్ రైనైటిస్. అలర్జిక్ రైనైటిస్ అంటే ఎట్లా గుర్తుపట్టాలి? ముక్కు తుమ్ముతుంది, ముక్కు గాలుతుంది, ముక్కు మూసుకపోతుంది, ముక్కు దురద పెడుతుంది. ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారం 10 రోజుల కంటే ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే అది అలర్జిక్ రైనైటిస్, అంటే ముక్కు అలర్జీ, నోజ్ అలర్జీ అని అనుకోవాలి. నోజ్ అలర్జీ రాకుండా మందులు ఉన్నాయి, వచ్చినాక కూడా ట్రీట్మెంట్ కూడా మందులు ఉన్నాయి. రాకుండా టాబ్లెట్లు ఉన్నాయి, నాసల్ స్ప్రేలు ఉన్నాయి, యాంటీహిస్టమిన్ టాబ్లెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా మందులు ఉన్నాయి. చలికాలంలో వణికించే చలి ధాటి నుంచి పసిపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో, పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా.